గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు ఇక కోవిడ్ సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు ఇక 7 రోజుల్లోనే కోవిడ్ టీకా దేశవ్యాప్త పంపిణీకి మేము సిద్ధం. కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సిన్ ఎగుమతిపై నిషేధం లేదని స్పష్టీకరించింది. దానికి సంబంధించిన వార్త ఈనాడులో చూస్తున్నాం. ఇక గాలి ద్వారాను కరోనా వ్యాప్తి కోవిడ్ వార్డులలోనే గుర్తించారు. ఇక హైదరాబాద్ మహిళలలో అధ్యయనం. ఆసుపత్రిలోని సమనాలతో పరిశీలన. మాస్కులతోటే వ్యాప్తిని అడ్డుకట్టవచ్చు అంటూ వార్త ప్రచురించింది. ఇక మరో వార్త, ఇక వారికి ఇక ఎన్నికలే. 2018 ఎన్నికల వివరాలు ఇవ్వని స్థానిక ప్రజాప్రతినిధులు. గుర్తించే వేటు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ వార్తను ప్రచురించింది. ఇక ఇప్పటికే పదవులు కోల్పోయిన వారు 40,000 మందికి పైనే. ఇక వారిలో సర్పంచ్లే 3,917 మంది. మరో 9,778 మందికి అనర్హత నోటీసులు జారీ చేసింది. ఇక దానికి సంబంధించిన వార్తనే చూస్తున్నాం. మరో వార్త, మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్డ్ నుంచి ఆహ్వాన లేక కూడా వచ్చింది అంటూ వార్తను ప్రచురించింది. ఈనాడు ఇక 5 నుంచి 7 వరకు టోక్యోలో నిర్వహణ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఆలు సాగు చేస్తే మేలు. ఇక రాష్ట్రంలో పండిస్తే మన రైతులకే లాభాలు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి భారీగా దిగుమతులు. తెలంగాణలో పంట విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. ఇక 24 ఎకరాల్లో సాగు చేసిన సీఎం కేసీఆర్ అంటూ వార్తను ప్రచురించింది. ఈనాడు పనిలో సగం బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల విద్యాశాఖ యోజన. సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాలను తీసుకున్న కమిటీ అంటూ వార్తలు ప్రచురించింది. దానికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. మరో వార్త, ప్రధాన ఉపాధ్యాయుల వరకే పదోన్నతులు. 7,000 మంది హెచ్ఈటీలు ఎస్జీలకు ప్రయోజనం. వైద్యశాఖపై సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేష్ కుమార్ అంటూ వార్తలు ప్రచురించింది. ఇక హైదరాబాద్ కు జస్టిస్ హిమా కోహ్లీ బదిలీ అంటూ వార్తను కూడా ప్రచురించింది. ఇక మరో వార్త, మేడ్ ఇన్ తెలంగాణ. రాష్ట్రానికి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వెల్లువ. 6 ఏళ్లలో 23,000 కోట్లకు పైగా పెట్టుబడులు అంటూ వార్తను ప్రచురించింది. ఇక 3 ఇంతలకు పైగా పెరిగిన ఉపాధి. 4 ఏళ్లలో 73,000 కోట్ల పెట్టుబడులు. 3 లక్షల మందికి ఉపాధి లక్ష్యం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక టెక్ తెలంగాణ సూపర్. రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు. మంత్రి కేటీఆర్ నాయకత్వం బేష్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడికి లేఖ రాశారు. ఎమర్జెంటింగ్ టెక్నాలజీ వినియోగంపై టోక్యోలో గ్లోబల్ సదస్సుకు ఆహ్వానించారు. ఇక తెలంగాణకు మరో అరుదైన గౌరవం అంటూ వార్త చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక వారంలో టీకాలు. ఇక 13 లోగా వ్యాక్సిన్ మొదలు. సిద్ధమైన కేంద్ర ఆరోగ్య. తెలంగాణలో 1500 కేంద్రాలు. కోవిన్ పోర్టల్ లో ఆరోగ్య శాఖ కార్యకర్తలకు స్వీయ రిజిస్ట్రేషన్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇక వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఇక రేపు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా డ్రై రన్. ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక కోవిడ్ కు సంబంధించిన వార్తనే నమస్తే తెలంగాణలో కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక గాలిలోనూ కరోనా వైరస్. 3 మీటర్ల వరకు విస్తరణ. 10 అడుగుల ఎత్తుకు వ్యాప్తిస్తుంది. ఇక పబ్లిక్ టాయిలెట్ దావకర్లోనే ముక్కుంది. ఇక సిసిఎంబి ఐఎంటెక్ పరిశోధనలు వెల్లడించాయి. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక టీచర్ల పదోన్నతులు నెలాఖరులోగా. బదిలీలు టెట్ విద్యా సంస్థలు తెరవడంపై సీఎంతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. సమీక్షలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక వెన్నెల కంటి కన్నుమూత. డబ్బింగ్ మాటల మాంత్రికుడు గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇక 2,000కు పైగా పాటలు రాసిన ఖ్యాతి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక కరోనా టీకాకు సంబంధించిన వార్తనే బ్యానర్ ఎక్కడ ప్రచురించింది. ఇక భోగి పండుగతోనే టీకా భాగ్యం. ఈ నెల 13 లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి. తొలి దశలో వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వీరు కోవిడ్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవక్కర్లేదు. ఇక 50 ఏళ్లు పైబడిన కోవాక్సిన్ ఉన్న వారికి వీరందరికీ జూలైలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటూ వార్తలు ప్రచురించింది. ఆ లోపలే మిగతా వారందరికీ అందుబాటులోకి కోవిడ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కూడా దక్కుతుంది అంటూ వార్తలు చూస్తున్నాం. ఇక బ్రిటన్ లో కఠిన లాక్డౌన్. ఇక ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రధాని. విద్య వాణిజ్య సంస్థలు మూసివేత అంటూ వార్తలు ప్రచురించింది. ఇక ఫైజర్ టీకా తీసుకున్న తర్వాత 48 గంటల లోపు పోర్చుగల్ నర్స్ హఠాత్ మరణం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక కొత్త స్ట్రెయిన్ ప్రభావం తక్కువ. రాష్ట్రంలో ఇప్పటికే నిర్ధారణ అయింది. ఇద్దరికి వీరిలో ఒకరికి నెగిటివ్ కూడా వచ్చింది. ఇక నేడో రేపో డిశ్చార్జ్ కాంటాక్ట్ సాధితంగా ఇక ఒక్కరికి కూడా సోకలేదు. ఇక సోమవారం 42,000 టెస్ట్లకు 253 కేసులే వచ్చాయి అంటూ వార్తలు చూస్తున్నాం.
మరో వార్త, ఇక టీకాకు 1500 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆరోగ్య కార్యకర్తలు ఇవ్వబోయేది కోవిషీల్డ్. సాఫ్ట్వేర్ ఆధారంగా అందిస్తున్న తొలి టీకా ఇదే అంటూ అస్వస్థకు గురైతే 60 ఆసుపత్రుల్లో చికిత్స. రేపు రాష్ట్రాల వైద్య మంత్రులతో కేంద్రం సమీక్షించనుంది అంటూ వార్తను కూడా చూస్తున్నాం. మరో వార్త, ఇక సీరం సంధి కృష్ణ ఎల్లాతో కలిసి సంయుక్త ప్రకటన ఇస్తా, సమాచారం లోపం దానిలో తొలగిపోతుంది. ట్విట్టర్ లో సీఎం సీఓ పునావాలతో ప్రకటన అంటూ వార్తను కూడా చూస్తున్నాం. ఇక భారత్ సీరం సంయుక్త ప్రకటన విడుదల చేసింది, ఇక దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి లో ప్రధానంగా చూస్తున్నాం. ఇక మాటలు రాని మౌన తీరాలకు గేర చేత వెనుకటి ఇక లేరు, దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలోను కూడా చూస్తున్నాం. కొత్త పార్లమెంట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అంటూ వార్తను కూడా చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు పీఠం వదల, ఎంతవరకైనా పోరాడతా, వైట్ హౌస్ లోకి ఎవరూ రాలేదు, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అంటూ వార్తను కూడా చూస్తున్నాం. ఎన్నికల రద్దుకు పిలుపు, రిపబ్లికన్ నేతల్లో చీలిక అంటూ వార్తను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరో వార్త, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా మొదలవుతాయంటూ వార్తను కూడా చూస్తున్నాం. ఇక ఇంకో మరో ప్రధానాంశం, ఈడబ్ల్యూసీ పత్తి ధర చిగేలు, కూలీలు లేక దిగులు, వికసించిన పత్తి వెన్నుముద్దలు అంటూ కూడా వార్తను కూడా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక మరో వార్త, పుల్లను ప్రభుత్వమే తెచ్చి వదిలిందా, ఆరోపణలు నిజమేనా అనేలా మీ తీరు, మారకపోతే మీ భీమ్ అడుగు జాడల్లోకి, గతంలో ప్రజలు నక్సలైట్లు దగ్గరైంది ఇలాంటి వైఖరితోటి, ఆసిఫాబాద్ డిఎంఎన్ ఎమ్మెల్యేలు కొనప్ప సక్కు ఫైర్ అంటూ కూడా వార్తను ప్రచురించింది. జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న కోనేరు కోనప్ప అంటూ వార్తను కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇల్లాలి సేవకు ఆర్థిక విలువ, గృహిణులు చేసే పనులకు ఆదాయాన్ని లెక్కించండి, అప్పుడే వారి పని త్యాగాలకు గుర్తించినట్లు, వారి శ్రమ విలువ లెక్కింపుకు ప్రత్యేక ప్రాధాన్యం కూడా లభిస్తుంది అంటూ ఇక్కడ ఎన్వి రమణ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో కూడా చూస్తున్నాం. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TH24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.